రాబోయే కాలంలో అధికారం మాదేనంటూ చెప్పే కమలనాథులకు పంచాయతీ ఎన్నికల్లో షాక్ తగిలింది. అసలు ఈ ఎన్నికల్లో కమలం కనిపించలేదు. అటు బీజేపీ కూడా ఈ ఎన్నికలను అంతగా సీరియస్ గా తీసుకోలేదు. కానీ అక్కడక్కడ కమలం పార్టీ కార్యకర్తలు పోటీలో కనిపించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు కనీసం 50 మంది కూడా గెలవలేదు. కానీ జనసేన మాత్రం గట్టి పోటీ ఇవ్వడమే కాదు, గౌరవప్రదమైన సీట్లు గెలుచుకుంది. ఏపీలో కీలకంగా ఎదుగుతామని చెప్పుకుంటున్న బీజేపీకి పంచాయతీ ఎన్నికల్లో ఆశించినంతగా ఫలితాలు రాలేదు. 12,000కు పైగా గ్రామాల్లో ఎన్నికలు జరిగితే కనీసం 100 చోట్ల కూడా కాషాయ జెండా ఎగరలేదు. అటు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా ఎన్నికలను అంత సీరియస్ గా తీసుకోలేదు. కింది స్థాయి క్యాడర్లో కొంత ఉత్సాహం కనిపించినా అధిష్టానం మాత్రం పట్టించుకోలేదు. అక్కడక్కడా ప్రభుత్వ అధికారులు సహకరించడం లేదు అని ఫిర్యాదు చేసిన పార్టీ నేతలు గ్రామ స్థాయిలో ఏం జరుగుతోంది అనేది పట్టించుకోలేదు. దీంతో వారికి దిశానిర్దేశం లేకుండా పోయింది. ఎన్నికల్లో అక్రమాలు అంటూ ఢిల్లీ వరకు వెళ్లిన బీజేపీ ఇక్కడ కనీస ప్రయత్నం చేయలేదు. ఒక్క సీఎం రమేష్ తప్ప ముఖ్య నేతల గ్రామాల్లో కనీసం వార్డులు, సర్పంచ్ సీట్లు గెలుచుకోలేదు. గ్రామ స్థాయిలో ఎన్నికలు పార్టీ నిర్మాణానికి దోహదపడతాయి. అయితే తమకు 100,000 మంది కార్యకర్తలు ఉన్నారన్న బీజేపీ ఆ ప్రభావం కొంత కూడా ఎన్నికల్లో చూపలేకపోయింది. గెలుపు సంగతి పక్కన పెడితే బీజేపీ నుంచి కొన్ని చోట్ల నామినేషన్లు కూడా పడలేదు. పార్టీ పెద్దలు సీరియస్ గా తీసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని క్యాడర్ అంటోంది. గెలుపు ఓటమి అనేది ఎలా ఉన్నా పోటీ చేసి ఉంటే ఉనికి కాపాడుకునే వారమన్నది పార్టీలోనే చాలా మంది నేతల వాదన. ఇదిలా ఉంటే బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న జనసేన మాత్రం పంచాయతీ ఎన్నికల్లో ఉనికి చాటుకుంది. చెప్పుకోదగ్గ స్థాయిలోనే విజయాలను సొంతం చేసుకుంది. ఎన్నికల ముందు వరకు చర్చలో లేని జనసేన చాలా చోట్ల గట్టి పోటీ ఇచ్చింది. ఆయా గ్రామాల్లో టీడీపీతో సర్దుబాటు చేసుకుని వార్డులు గెలిచింది. గోదావరి జిల్లాలో గౌరవప్రదమైన స్థాయిలో సర్పంచ్ స్థానాలను గెలుచుకుంది జనసేన. కానీ తామే అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్న కమలనాథులు మాత్రం పల్లెపూరులో ఉనికి చాటుకోలేకపోయారు.